Hello all to my subscribers. An Academy Prodigy Talent Reward Examination. You can stand a chance to win education for life. So, ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. మీకు ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్ ఇస్తారు వాళ్ళు. అంటే మీరు నీట్ కంప్లీట్ చేసే వరకు వాళ్ళు మీకు ఎడ్యుకేషన్ బెనిఫిట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాడిజీ టెస్ట్ వచ్చి 23rd January 2022 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ 10 AM ఆన్వర్డ్స్. సో ఇది క్లాస్ 7th నుంచి అటెండ్ అవ్వచ్చు, క్లాస్ 7th నుంచి నీట్ యూజీ వరకు. అండ్ ఎక్సైటింగ్ స్కాలర్షిప్ అండ్ రివార్డ్స్, అండ్ యూ కెన్ కంపీట్ అట్ అన్ ఆల్ ఇండియా లెవెల్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, అన్ అకాడమీ ప్రాడిజీలో ఏంటంటే 20 lakhs గ్రాంట్ ని కలెక్ట్ చేసుకోవచ్చు, కాలేజ్ గ్రాంట్ ని. అండ్ డోంట్ ఫర్గెట్ యూ కెన్ ఎన్రోల్ విత్ ఫ్రీ విత్ మై ఇన్విటేషన్ కోడ్. సో మీకు జాయిన్ అనగానే ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది, అక్కడ మీరు ఈ కోడ్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఎక్సైటింగ్ రివార్డ్స్ ఇన్ ఎవ్రీ టెస్ట్, మ్యాక్బుక్ ఎయిర్, యాపిల్ ఐఫోన్, యాపిల్ ఐప్యాడ్, అమెజాన్ ఎకో డాట్, అమెజాన్ ఓచోస్. సో అండ్ ర్యాంక్స్ ని ప్రకారం కూడా మీకు స్కాలర్షిప్ స్లాబ్స్ అనేవి ఉంటుంది. ఫస్ట్ టు 10 ర్యాంక్స్ అయితే మాత్రం 100% స్కాలర్షిప్ ఇస్తారు, మీరు ఫ్రీగా అన్ అకాడమీ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి టెస్ట్ షెడ్యూల్స్. 23rd ఒక టెస్ట్ ఉంటుంది, 29th ఒక టెస్ట్, 6th February ఒక టెస్ట్, ఇంకా 13th February ఒక టెస్ట్, క్లాస్ 7 నుంచి డ్రాపర్స్ వరకు. అండ్ ఇది సోఫార్ బ్యాచెస్, ఆల్ఫా లీడర్స్ బ్యాచ్ ఫర్ నీట్ 2023, ఆల్ఫా అచీవర్స్ ఫర్ నీట్ 2023. ఇవి 12th January నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా నిశ్చయ్ ఆల్రెడీ 7th January నుంచి స్టార్ట్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ 10,000 questions ఫర్ నీట్ 2022. సో 5th January నుంచి స్టార్ట్ అయింది. సో మీకు n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి పర్ చాప్టర్ నుంచి. అండ్ ఎన్హాన్స్ యువర్ లాస్ట్ మైల్ ప్రిపరేషన్ ఫర్ నీట్ యూజీ 2022 విత్ అన్ అకాడమీ. సో వీళ్ళు ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ మీ డోర్ స్టెప్ కే ఇస్తారు ఇఫ్ యూ టేక్ ఎ 6 months ఐకానిక్ సబ్స్క్రిప్షన్. మీకు క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ కి సొల్యూషన్స్, ఇంకా స్టడీ మెటీరియల్ మొత్తం కూడా మీకు పోస్ట్ లో పంపిస్తారు. హరి అప్ అండ్ నీట్ యూజీ కాంబ్యాక్ 9th January 11 AM కి క్లాస్ 11, 12 ఇంకా 13. 45 minutes కి గాను 28 questions. మెడల్స్ ఫర్ టాప్ 3 rankers అండ్ మెరిట్ సర్టిఫికేట్స్ ఫర్ టాప్ 25 rankers. అండ్ మీ రివార్డ్ అయితే 4 crores వర్త్ అనమాట. అండ్ దీనికి కూడా ఇన్విటేషన్ కోడ్ అడిగితే నా ఇన్విటేషన్ కోడ్ ఇస్తే మీకు అన్లాక్ అవుతుంది. అండ్ మనమైతే ఎకోసిస్టమ్ ఎకాలజీని సిరీస్ లో చేస్తున్నాం, ఇది సిరీస్ 5. సో ఈ సిరీస్ 5 లో మనం ఈ రోజు చూడబోయేది ఏంటంటే ఎకోసిస్టమ్ అనే వర్డ్ ఎవరు ఇచ్చారు. ఎకోసిస్టమ్ అనే వర్డ్ ఇచ్చింది వచ్చి ఏజీ టాన్స్లే. ఏజీ టాన్స్లే ఇన్ 1935 లో ఎకోసిస్టమ్ అనే వర్డ్ ని ఇచ్చారు. ఈకాలజీలో ఎకోసిస్టమ్ అనేది ఒక పార్ట్. ఈకాలజీ అనేది స్టడీ ఆఫ్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్, అయితే ఒక్కొక్కటి ఒక ఎకోసిస్టమ్ అనమాట. అంటే మెరైన్ ఎకోసిస్టమ్, బయోటిక్ ఎకోసిస్టమ్, సో మెరైన్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, ఇలాగా. సో ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ లో ఏంటంటే రెండే రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏబయోటిక్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ అంటేనే అర్థం నాన్ లివింగ్ కాంపోనెంట్ అని. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే లివింగ్ కాంపోనెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండే ఇంట్లోనే బయోటిక్ ఉంటాయి, ఏబయోటిక్ ఉంటాయి ఒక హౌస్ లోనే. సో హౌస్ లో ఏంటి, మనం ఉంటాం, వస్తువులు ఉంటాయి, మనం యూజ్ చేసుకునే థింగ్స్ ఉంటాయి. ఆ థింగ్స్ ఏమో ఏ బయోటిక్ కాంపోనెంట్ కింద వస్తుంది. మనము ఇంకా బ్యాక్టీరియా, పెట్స్, ఇవన్నీ బయోటిక్ కాంపోనెంట్ కిందకు వస్తాయి. సో ఏ బయోటిక్ కి బయోటిక్ కాంపౌండ్ కి మధ్య జరిగే ఇంటరాక్షన్ ఈకాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఏ బయోటిక్ కాంపోనెంట్ అంటేనే ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్. ఎగ్జాంపుల్ వచ్చి వాటర్, సాయిల్, ఎయిర్, లైట్, టెంపరేచర్, మినరల్స్, క్లైమేట్, ప్రెషర్, ఇవన్నీ ఏ బయోటిక్ కాంపోనెంట్స్. సో ఇవన్నీ కూడా బయోటిక్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఏ బయోటిక్ మీదే డిపెండెంట్ అవుతాయి. మనకి సంబంధం లేదు అనుకోకూడదు, మనం ఎక్కువగా ఏ బయోటిక్ మీదే డిపెండ్ అవుతాం, అదే మన సర్వైవల్ అనమాట. సో బయోటిక్ కాంపోనెంట్స్కి వస్తే అన్ని లివింగ్ థింగ్స్, బ్యాక్టీరియా దగ్గర నుంచి హ్యూమన్ వరకు, మనకి ఆర్హెచ్ విటకర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ లో చదివే ప్రతి ఆర్గానిజం కూడా బయోటిక్ ఫ్యాక్టర్ కిందకే వస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, మీరు ఏదైనా, కానీ వైరస్ ని బయోటిక్ అని చెప్పలేము, అది ఆబ్లిగేట్ పారాసైట్స్.
హోస్ట్ ఉంటే అది బయోటిక్, హోస్ట్ లేకపోతే అది ఏబయోటిక్. సో ఈ బయోటిక్ కాంపోనెంట్స్ ని మూడుగా డివైడ్ చేసాం, ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, రెడ్యూసర్స్ లేదా డీకంపోజర్స్. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటంటే చీఫ్ ప్రొడ్యూసర్స్ వచ్చి ఫస్ట్ సైనోబాక్టీరియా, సో దాని తర్వాత మనకి డైనోఫ్లాజిలేట్స్, డైనోఫ్లాజిలేట్స్, డయాటమ్స్, యూగ్లినాయిడ్స్, ఇవన్నీ ప్రొడ్యూసర్స్. చీఫ్ ప్రొడ్యూసర్స్ అయితే ప్లాంట్ కింగ్డమ్, ఎంటైర్లీ ప్లాంట్ కింగ్డమ్ చీఫ్ ప్రొడ్యూసర్స్. సో మనకి మెయిన్గా ఫోటోసింథసిస్ని క్యారీ చేసి ఇంకా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేవి, ఫుడ్ని ప్రొడ్యూస్ చేసే వాటిని ప్రొడ్యూసర్స్ అంటాం. ప్రతి కింగ్డమ్లోనూ ఇప్పుడు 3 కింగ్డమ్స్లో మనకి ప్రొడ్యూసర్స్ ఉంటాయి, కింగ్డమ్ మొనెరాలో, ప్రొటెస్టాలో, ఇంకా కింగ్డమ్ ప్లాంటేలో. ప్రొడ్యూసర్స్ మెయిన్గా ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే సన్లైట్, సాయిల్, వీటి మీద. అండ్ ఇంకొకటి ఎనర్జీని, రిచ్ ఎనర్జీని సింథసైజ్ చేసి ఎలా సింథసిస్ చేస్తాయి అంటే లైట్, ఇంకా కార్బన్ డైఆక్సైడ్, వాటర్, వీటిని ఉపయోగించి సింథసైజ్ చేస్తాయి. సో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ వాడి ఏ పోర్షన్ ఆఫ్ ఎనర్జీ సింథసైజ్డ్, అది మన గ్రోత్కి, సర్వైవల్కి యూజ్ అవుతుంది. సో ప్రొడక్షన్ లేకపోతే మనం బతకలేం. సో ప్రొడ్యూసర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొడ్యూసర్స్ దేని మీద డిపెండ్ అవుతాయి, ఏ బయోటిక్ కాంపోనెంట్స్ మీద డిపెండ్ అవుతాయి. తర్వాత కన్స్యూమర్స్, మనం ప్రొడ్యూసర్స్ ని తినే వాటిని కన్స్యూమర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్స్యూమర్స్. సో ఆ కన్స్యూమర్స్ ని మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేశారు. ప్రైమరీ కన్స్యూమర్స్ అంటే డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ ని తినే వాటిని, సెకండరీ కన్స్యూమర్స్ ప్రైమరీ కన్స్యూమర్స్ ని తినే వాటిని, తర్వాత టెరిషరీ కన్స్యూమర్స్ సెకండరీ కన్స్యూమర్స్ ని, ప్రైమరీ కన్స్యూమర్స్ ని కూడా తినే వాటిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొడ్యూసర్స్ వచ్చి ప్లాంట్స్, ఆ ప్లాంట్స్ ని తినేవి మేకలు అనుకుందాం. మేకలు ప్రైమరీ ప్రైమరీ కన్స్యూమర్స్. ఈ మేకల్ని తినేవి జంతువులు ఉంటాయి మనకి, ఫాక్స్ ఇట్లాంటివి. సో ఆ మేకల్ని తినే వాటిని సెకండరీ ప్రొడ్యూసర్స్ అంటాం. ఆ వీటిని కూడా తినే వాటిని టెరిషరీ ప్రొడ్యూసర్స్ అంటారు. సో వెరీ సింపుల్. ఇప్పుడు ఫ్రాగ్ ఉంది, ఫ్రాగ్ ఆల్గే తింటుంది, ఆల్గే ఇంకా చిన్న పురుగులు ఉంటాయి, అవి చిన్న చిన్న పురుగులు ఆల్గే వాటిని తింటాయి. ఆ పురుగుల్ని ఫ్రాగ్ తినేస్తుంది, ఆ ఫ్రాగ్ ని పాము తింటది, ఆ పాముని గద్ద తింటది. సో ఇది ఫుడ్ వెబ్ అన్నమాట యాక్చువల్ గా. తర్వాత రెడ్యూసర్స్ లేదా డీకంపోజర్స్. ఇప్పుడు ఏదన్నా ప్రొడ్యూస్ కన్స్యూమర్స్ చనిపోతే అవి మట్టిలో కలిసిపోవాలి. సో ఆ మట్టిలో కలిసేలా చేసే వాటిని డీకంపోజర్స్ అంటాం. సో మనకి ఫంగై అనేది చీఫ్ డీకంపోజర్స్ అన్నమాట, ఇంకా కొన్ని బ్యాక్టీరియా కూడా. సో ఇవేంటంటే డెడ్ ఆర్గానిజం వాటి డెబ్రీస్ ని చిన్న చిన్న పీసెస్ గా చేసి వాటిని మట్టిలో కలిసిపోయేలా చేస్తాయి, మళ్ళీ ఆ మట్టిని ప్రొడ్యూసర్స్ తీసుకుంటాయి. సో ఇవి సైకిల్ అన్నమాట, ప్రొడ్యూసర్స్ కి, కన్స్యూమర్స్ కి, రెడ్యూసర్స్ లేదా డీకంపోజర్స్ కి మధ్యలో జరిగే సైకిల్. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది అనుకుంటాను. సో మీకు ఇంకా ఈకాలజీ టాపిక్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా టాపిక్ చేయాలంటే ఈ మంత్ మొత్తం ఈకాలజీనే. సో మీరు యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.